మానకోటూరు ఎమ్మెల్యే రసమే బాలకృష్ణ గారు వేకువ తొలిపొద్దు మబ్బులు లేసుడు ఆగమాగం ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టినావుగా, ఏం చెప్తున్నావు అంటే ప్రోగ్రాంలో భాగంగా మరి పోతున్నప్పుడు నీకు రోడ్లు ఉన్నా చక్కగా కనబడుతున్నాయా లేవా? ఏ ఎట్లుంటేంది రోడ్లు? నాకైతే మంచి ఫార్చునర్ కారు నేను లేదా నాకు పెద్ద ఇన్నోవా క్రిస్ట్ ఉంది అని పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, నాకేమైతుంది ఈ రోడ్లు ఎట్లా పడైతే నాకేనని చెప్పేసి అనుకుంటున్నావా ఏంది? అంటే ఆయా గ్రామాలు మానకొండ్రు ఉన్న గ్రామాల ప్రజలు ఎట్లా పోవాలి మరి? మానకొండ్రు నుంచి శ్రీనివాస నగర్, జగ్గాయపల్లి, లింగాపూరు, వెల్ది, లక్ష్మీపూరు ఒకసారి ఓ వరుసగా ఇట్లా ఓ రోడ్లు ఎట్లా కనబడతాయి నీకు? కంట కనబడుతున్నాయా లేవా? అరే ఎంత అధ్వానంగా రోడ్లు ఉన్నాయి, వీటిలో జనాలు ఎట్లా పోతారు? పిల్లలు ఉంటారు, ముసలు ఉంటారు, ముడివాళ్ళు ఉంటారు, ఎట్లా పోతారు? ఇది నీకు కనబడది. అసలు నువ్వు ఎందుకు ఈ వేపు అంటావో, ఎందుకు ఈ తొలిపోద్దానికి కార్యక్రమం పెడుతున్నావో నాకైతే అర్థమవుతుంది. రోడ్లు కట్టి కనబడాలి కదా. నెక్స్ట్ గంగిపల్లి, గంగిపల్లి నుంచి కొండపలకల, పచ్చనూరు ఈ గ్రామాల రోడ్లు చూడు ఒకసారి. ఏమన్నా రసమయ బాలకృష్ణ గారు, నీకు ఇవి కళ్ళకు కనబడుతుంటే కనుక వేకువ జామున్న పొద్దున తొలిపొద్దనుకుంటా పోతుంటే కనుక ఈ రోడ్లు ఎట్లున్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయి, ప్రజలు ఎట్లా పోతారు? బండ్ల మీద పోయేటోళ్ళు, సైకిళ్ళ మీద పోయేటోళ్ళు ఎట్లా పోతారు? ఎట్లా నడుస్తారు రోడ్ల పండి? ఎట్లా ప్రయాణం చేస్తారు? పెద్ద గొప్పలు చెప్పుకోగానే కాదు, ఎమ్మెల్యే గారు రసమయ బాలకృష్ణ గారు పెద్ద గొప్పలు చెప్పుకోని కాదు, చూడాలి జనాల్ని, చూడాలి జనాల పరిస్థితిని, చూడాలి ఈ రోడ్లు బాగాలేవు కదా, నువ్వు ఎంత ఉరికినా ఉరుకులాడినా కూడా ఈ గ్రామాల ప్రజలు ఊపుకుంటారా? ఈడ్చి కొడతారు. ఆగు, టైం దగ్గరకు వచ్చింది. ఈడ్చి కొడితే మళ్ళా ఇంటి మొక్కన పట్టాలి. రోడ్లు బాగా చేసి అట్టగాదు కానీ లావు లావు దుంకి దుంకి మాట్లాడతారు. అవుతుంది నీ పని. ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్లు బాగు చేయించకుంటే కనుక ఇలా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ రోడ్లు కనుక బాగు చేయించకపోతే కనుక ఖచ్చితంగా ఆ గ్రామాల ప్రజలు నిన్ను ఆ గ్రామాల నుంచి తరిమికొట్టక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తాను.